చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ముల్లపూడి గిరిజన కాలనీలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈదుల కాలువ పొంగడంతో కాలనీ జలమయమైంది. ప్రభుత్వ అధికారులు వీరికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఈ కాలనీ సందర్శించి కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయాలని ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య డిమాండ్ చేశారు. ముళ్ళపూడి గిరిజన కాలనీ జలమయమైంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం వల్ల ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఇప్పటికైతే లేదు. ఇంకా వస్తారో లేదో చూడాలి. హెల్ప్ లైన్ అన్నారు, హెల్ప్ లైన్కి వాళ్ళకి చేసేదానికి కూడా గిరిజనులకు అవకాశం లేదు. డిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ వాళ్ళకి పునరావాస కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలనేది, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కనీసం రేషన్ బియ్యం ఆ 70 కుటుంబాలకి ప్రభుత్వం నుంచి అందించాలనేది డిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ప్రభుత్వ అధికారులు స్పందించి హెల్ప్ లైన్ పనిచేయాలి. అదేవిధంగా వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 2 రోజుల వర్షానికి ఈరోజు జలమయం అయ్యింది. మళ్ళా ఈరోజు వర్షం ఉంది కాబట్టి రేపు ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఈ అనాథుల్ని కాపాడాలి. అదేవిధంగా వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని సిపిఐగా డిమాండ్.